దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్యేచాంగ్ నది పరిసరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ప్రతినిధి బృందం పరిశీలించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి సియోల్లోనే నదిని ప్రపంచస్థాయి వాటర్ ఫ్రంట్గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాదాపు 11 కిలోమీటర్లు ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేదని, ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్గా తీర్చిదిద్దిన తరువాత సియోల్ నగరవాసులే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్యేచాంగ్ నది పరిసరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ప్రతినిధి బృందం పరిశీలించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి సియోల్లోనే నదిని ప్రపంచస్థాయి వాటర్ ఫ్రంట్గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాదాపు 11 కిలోమీటర్లు ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేదని, ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్గా తీర్చిదిద్దిన తరువాత సియోల్ నగరవాసులే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల